అన్నీ నీవే అంతా నీవే గురువు నీవే శిష్యుడు నీవే అని జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నప్పుడు మనం ఉలిక్కి పడతాం కానీ మన ఉలికిపాటు అర్ధరహితం ఆయన గురువు అక్కర్లేదని ఎక్కడన్నాడు ఎరుకతో శ్రద్ధాన్వితమైన జీవితం గడుపుతూ నిజమైన శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు అలవర్చుకుంటే ఆ గురువు నీలోనే లభిస్తాడు అనే ఆ మాటలకు అర్థం అరుణాచల రమణుడు కూడా మరో విధంగా చెప్పిన మాటల సారాంశం చూడండి ప్రశ్న ఈ రంగంలో విజయ సాధనకై గురుకృప మీద ఆధారపడవలసిందే కదా అని దానికి శ్రీ రమణులు నిజమే నువ్వు చేసే సాధన మాత్రం గురుకృప వలన కాదా అందుతున్నదంతా ఈ సాధన ద్వారానే వాటంతటవే అందుతున్నాయి కైవల్య గ్రంథంలో ఒక శ్లోకం ఇలా ఉంటుంది ఓ గురువరా నీవు నాతోనే ఎప్పుడూ ఉంటూ జన్మజన్మలుగా నన్ను గమనిస్తూనే నేను మోక్షమందుకునే వరకు నన్ను నిర్దేశిస్తూ వస్తున్నావు సందర్భం వచ్చినప్పుడు ఆత్మ బాహ్యంగా అవతరిస్తుంది అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అతడు ఎల్లప్పుడూ లోననే ఉంటూ అవసరమైనదంతా చేస్తూనే ఉంటాడు మరోసారి మరెవరు అడిగిన ప్రశ్నకు రమణుల వారి సమాధానం చూడండి ప్రశ్న మేము అనుసరించడానికి మాకు భగవానులు ఏదైనా ఉపదేశం అనుగ్రహిస్తారా లేకపోతే ఆరు వందల మైళ్ళ అవతలనున్న మాకు సహాయం అందేదెలా శ్రీరమణులు ఆ సద్గురువు నీలోనే ఉన్నాడు ప్రశ్న అది అర్థం చేసుకోవడానికి నాకు సద్గురువు అవసరం రమణులు ఆ సద్గురువు నీలోనే ఉన్నాడు ప్రశ్న నాకు కంటికి కనిపించే గురువు కావాలి శ్రీ రమణులు ఈ కనిపించే గురువు ఆ సద్గురువులోన ఉన్నాడని చెప్తున్నాడు ప్రశ్న నా సద్గురువు పాదాల మీద పడితే సరిపోతుందా రమణులు ఆహా తనని తాను కాలమే ఉపదేశాలు కావలసి ఉంటాయి ఇక నిసర్గదత్త మహారాజ్ దృష్టి ఎలా ఉందో చూద్దాం ప్రశ్న భారతీయ సాంప్రదాయంలో గురువు అవశ్యం ఉండి తీరాలి అంటారు అతడి పాత్ర పరిమితమైందంటారా లేక మొత్తం మీద గురువు అవసరమేనంటారా అది లేనిది ఏమీ జరగదా నిసర్గ అంతరంగంలోని లోతుల్లో ఉండే దీపం దానిపాటికి అది ప్రశాంతంగా కాలాతీతంగా హృదయంలో వెలుగుతూనే ఉంటుంది అదే నిజమైన గురువు మిగతా వారంతా దోమ చూపించేవారే ప్రశ్న నాకు ఆ లోతుల్లో ఉండే గురువు సంగతి అక్కర్లేదు మార్గదర్శకుడైన గురువు సంగతే నేను అడుగుతున్నది గురువు లేనిదే యోగ సాధన సాధ్యం కాదని నమ్మేవారున్నారు అలాంటి వారు సరియైన గురువుకై ఎల్లప్పుడూ వెతుకుతూనే ఉంటారు ఆ గురువును మార్చి మరో గురువును అనుసరిస్తూనే ఉంటారు ఇలాంటి గురువుల ప్రయోజనమేమిటి నిసర్గ వీరంతా తాత్కాలిక గురువులు కాలబద్ధులైన గురువులు జీవితంలో ఏ రంగంలోనైనా ఇలాంటి గురువులు దర్శనమిస్తూనే ఉంటారు ఏ విద్య నేర్వాలన్నా ఏ నైపుణ్యం సాధించాలన్నా వీరి ఆవశ్యకత ఉండనే ఉన్నది ప్రశ్న ప్రతి జ్ఞానము ప్రతి నైపుణ్యానికి నాకు ఆధ్యాత్మికత గురువు ఉండాలంటారా నిసర్గ వీటిని గురించి నియామకంగా ఎలా ఉండాలి అని ఏదీ చెప్పగలిగిలేము ఒక్కటే చెప్పే వీలుంది బాహ్యంగా కనిపించేది అస్థిరము అశాశ్వతమును అంతర్గతంగా ఉండేది శాశ్వతమైనది మార్పు చెందనిది అయి ఉండి కూడా నిత్యనూతనంగా వెలుగుతుండేది వినూత్నంగా చరిస్తూ ఉంటుంది లోని గురువు తమ సమయానికై వేచి ఉంటాడు మొద్దుతనము జడస్వభావము స్వభావము ఉండి అపమార్గాలు పట్టి నడవడము మనిషిని ఒక క్లిష్ట పరిస్థితికి తీసుకువస్తాయి సాధకుడికి తన గతి ఏమిటో అప్పుడు తెలిసి వస్తుంది మనిషిని అదరగొట్టే ఇంతటి షాక్ వచ్చే వరకు ఆగకుండా అప్పుడే ఇటు మళ్ళేవాడు తెలివిమంతుడు ఈలోన గురువు అహింసావ్రతుడనుకోవద్దు కొన్ని సందర్భాల్లో మొద్దు స్వభావం ఉండే మనిషిని లేక విపరీత చర్యలను ఆచరించేవాణ్ణి సర్వనాశనం చేసేటి దౌర్జన్యపరమైన చర్యలను ఆచరించవచ్చు సుఖ సంతోషాలను అనుగ్రహించినట్లే మరణము దుఃఖము అనుభవింపజేస్తుంది ఒక్క ద్వంద్వ మనస్తత్వానికే అహింస ఒక ఏకీకృత సూత్రంగా కనిపిస్తుంది అకర్మ అకర్మ అనగా కర్మగాని కర్మ అహంకారం నిర్మూలమైన తరువాతే చేయబడే కర్మే అకర్మ